ప్రభుత్వంలో ఉన్న పెద్దలే అధికారులు కానీ అనధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రోజుకో పుకారును సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేస్తుంటే, మనకు ఆవు చేలో వేస్తుంటే దూడ ఘటన వేస్తుందా అన్నట్టు సోషల్ మీడియా, ముఖ్యంగా ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా, సోషల్ మీడియా సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అవాకులు చెవాకులు, అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారం చేస్తూ ఒక రకం చెప్పాలంటే వ్యక్తిత్వాలకు ఇచ్చపరుస్తున్నారు, మనుషులను వేధిస్తున్నారు. పూర్తిగా ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకోకుండా అందరినీ, అన్ని వర్గాల వారిని వేధించే ప్రక్రియ మొదలైంది. దానిలో భాగంగానే ఇవాళ మనకు ప్రభుత్వాధినేతలే తప్పులు మాట్లాడుతున్నారని హైకోర్టులు, అధికారులు కూడా తప్పులు మాట్లాడుతున్నారు హైకోర్టు సుప్రీంకోర్టే మొట్టికాయలు వేస్తుంటే, మరి ఇది మరింత పెట్టిరిగిపోయి ఈ పార్టీల సోషల్ మీడియాలు మరింత పెట్టిరిగిపోయి ఎట్లా పడితే అట్లా ఏ సమాచారాన్నైనా వక్రీకరించి చేస్తున్నారు. అందులో భాగంగానే మరి ఇవాళ గౌరవ రఘునందన్ రావు గారు, దుబ్బాక ఎమ్మెల్యే, మనకు సారీ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, అట్లానే మనకు మా మెదక్ ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఒక కార్యక్రమంలో కొండా సురేఖ మంత్రి గారికి నూలు అంటే మనకు ఖాదీ బండాల్లో తెచ్చిన నూలతో చేసిన దండ, అంటే మనకు నూలు వడికిన దండ ఆమెకు మెడలో వేశారు. ఆ ఫోటోను పట్టుకొని మనం చెప్పరాని మాటలు రకరకాలుగా సోషల్ మీడియాలో అనేక రకాల స్క్రోలింగ్స్ వచ్చినాయి. ఒక రకంగా చెప్పానంటే మా మంత్రి ప్రస్తుత నా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ మీద ఈ స్క్రోలింగ్స్ చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడు వచ్చాయి. ఇది ఒక పార్టీ సోషల్ మీడియా వింగ్ చేసిందని ఆరోపణ. అంతవరకు దాని మీద ఆటోమేటిక్గా వీళ్ళు స్పందించడం, దాని మీద అటుపక్క కొండా సురేఖ, సీతక్క, మా ఆమె కూడా మంత్రి, వీళ్ళందరూ స్పందించి వాళ్ళ సంస్కారం లేదని కేటీఆర్ దాకా పోవడం ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నది పొద్దున్నే చూస్తున్నాం మనం. ఇందులో ఎవరు కూడా తప్పు చేయమని ఎవరు చెప్పరు, కానీ ఇప్పుడు మనకు సామెత ఉన్నది ఏమనంటే, మనకు కూతురు తనయే చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తల్లి తప్పు, శిష్యుడు చెడుగైతే గురువు తప్పు. కనుక మరి ఇవాళ పార్టీ సోషల్ మీడియా వింగ్స్ ఈ పని చేస్తుంటే ఆయా పార్టీలు ఏం చేస్తున్నాయనే ఒకటి ప్రశ్న వస్తుంది, తప్పనిసరి వస్తుంది. కనుక దానికి బాధ్యత వహించాలి, వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. అందులో ప్రధానంగా ఓ రకంగా చెప్పండి, కొంచెం డిప్లొమాటు, కొంత పార్టీ పరంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీలో తులసి మన గంజాయి వనంలో తులసి మొక్క అనే ఒక పేరు తెచ్చుకొని సరిపోయి బయట పార్టీ వాళ్ళు అంటారు అన్న హరీష్ రావు ఒక నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ఎవరైనా సరే ఒక ఆడమనిషిని ఒక మహిళను అవమానిస్తే తప్పు, అది మంత్రి కావచ్చు సామాన్య మహిళ కావచ్చు, ముఖ్యంగా దానికి నేను బాధపడుతున్నాను, ఒక రకం చెప్పాను క్షమాపణ చెప్పినంత పని చేసేయండి ఆయన, తప్పు ఇది ఎవరు చేసినా తప్పే, నేను పూర్తిగా ఖండిస్తున్నాను, దీన్ని ప్రోత్సహించే ప్రసక్తి లేదని అన్నాడు. నేనేమంటున్నానంటే ఈ ముందడిగి అంటున్నాను, కేటీఆర్ గారు కూడా ఆ మాట అన్నారు అని నేను అంటున్నాను. ముఖ్యంగా రాష్ట్ర మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కనుక, మరి పార్టీ సోషల్ మీడియా అనేది పెట్టిందని ఆరోపణ వస్తుంది కనుక, గతంలో కొండా సురేఖ కేసీఆర్ని ఏమన్నది, హరీష్ రావుని ఏమన్నది, కేటీఆర్ని ఏమైనది, టీఆర్ఎస్ నాయకుని బీఆర్ఎస్ నాయకుని ఎట్లా నిందించింది, అవి పక్కన పెడతాను. నా ఉద్దేశం ఏంటంటే ఒక మహిళను ఈ రకంగా అవమానకరంగా స్క్రోల్ చేయడం తప్పు, ఆమె చాలా ఆవేదన చెందింది, ఏడ్చింది కూడా బహిరంగంగా మీడియా పరంగా చూస్తే. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే ఇటువంటి సోషల్ మీడియా దుర్మార్గులను అరికట్టవలసింది, అది పార్టీలో ఉన్నా పార్టీ బయట ఉన్నా సరే ఇండివిజువల్గా ఉన్నా సరే. అందుకని ఇవాళ అదిగో పులంటి దిగో తోకలాగా ఏమాత్రం ఎలాంటి లేవు, నిప్పు లేకుండా పొగబెట్టిస్తారు వీళ్ళే, నిప్పు లేకుండా పొగబెట్టించిన విధంగా రెండు పార్టీల మధ్యన, ఇద్దరు వ్యక్తుల మధ్యన, కొన్ని గ్రూపుల మధ్యన, మతాల మధ్యన, కులాల మధ్యన కూడా ఇట్లాంటి విభేదాలు తీసుకొచ్చే సోషల్ మీడియాను, పెట్టిరైపోయిన సోషల్ మీడియాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి భావ ప్రకటన స్వేచ్ఛకి ఎప్పుడు కూడా అవరోధం కారాదు. భావ ప్రకటన స్వేచ్ఛ హుందాగా మాట్లాడవచ్చు, హుందాగా చెప్పవచ్చు ఏ విషయమైనా సరే. కనుక అది విడిచిపెట్టి ఒక మహిళను, పిల్లలను, వృద్ధులను అవమానించే ఇటువంటి చర్యలు ఏవైనా సరే సమాజంలోని ఏ వ్యక్తిని అవమానించినా తప్పే అవుతుంది. కనుక మరి ఇట్లాంటి సోషల్ మీడియా సృష్టికర్తలను, అంటే అభూత కల్పనలు, అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పే సృష్టికర్తలను ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయా పార్టీలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ వాటిలోనే తప్పులు జరుగుతున్నాయంటే సోషల్ మీడియా నియంత్రణ లేకుండా పోతుంది. కనుక నియంత్రణ లేని సోషల్ మీడియాను నేను చెప్పినట్టు ఆయా పార్టీలు తమ సోషల్ మీడియాను కంట్రోల్ చేసుకోవాలి. ఒక తప్పు జరిగిందని మరో తప్పు కూడా జరగనివ్వద్దు. ఉదాహరణకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పు చేసిందని ఇటుపక్క అవాకులు చెవాకులు వెళ్తూ హరీష్ రావునో కేటీఆర్నో కేసీఆర్నో స్క్రోల్ చేస్తే కూడా తప్పే అవుతుంది. అంటే తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. కనుక దయచేసి ఈ సోషల్ మీడియాను కంట్రోల్ చేసే క్రమంలో స్వీయ నియంత్రణ చాలా అవసరం అని నేను అంటున్నాను. ఎప్పుడు కూడా వాదనలో చర్చల్లో వేడి పుట్టకూడదు, వెలుగు పుట్టాలి. మనం మాట్లాడుకుంటే
బాగా అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజం కావు. కానీ మాటలో సత్యం ఉంటే చాలా మెల్లగా చెప్పినా కూడా అది సత్యం సత్యమే అవుతుంది, అబద్ధం అబద్ధమే అవుతుంది. ప్రజలు తెలుసుకుంటారు, కానీ ప్రజలు తెలుసుకునే దాని మీద మనమే కేసు వేస్తాం, మనమే తీర్పు చెప్తాం, మనమే మొత్తం ప్రచారం చేస్తామంటే సరైనది కాదు. సోషల్ మీడియా సృష్టికర్తలు, ముఖ్యంగా ఈ అసత్యాలు అర్ధసత్యాలు చెప్పేవాళ్ళు, ప్రతిదీ మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మా కత్తితో కూరగాయలు కోయవచ్చు, మెడకాయలు కోయవచ్చు, కంప్యూటర్తో మంచి అద్భుతమైన పనులు చేయవచ్చు, సెల్ ఫోన్తో కూడా అద్భుతంగా కొన్ని పనులు చేసుకోవచ్చు, వాటితో దుర్మార్గాలు కూడా చేయవచ్చు, మన సైబర్ క్రైమ్స్ కూడా చేయవచ్చు. కనుక మనం చేసే పని ఏంటి, పనిముట్టు మీద ఎప్పుడు నింపమవ్వద్దు. కొడవలికి సిగ్గుండదు, కానీ కోసేవాడికి సిగ్గుండాలని నేను అంటున్నాను. అందుకనే సోషల్ మీడియాను వాడుకునే ముందు మనం ఇది సక్రమంగా వాడుతున్నామా అక్రమంగా వాడుతున్నామా, దీన్ని దేనికి వాడుతున్నాం, సమాజ వినాశనానిక సమాజాన్ని వికాసానికి వాడుతున్నామా అని అర్థం చేసుకుంటే ఇప్పటి యువత ఖచ్చితంగా కొంత మారాల్సిన అవసరం ఉన్నది. సోషల్ మీడియాలో అవాకులు చవాకులు ప్రచారం చేయకండి, అనవసర విషయాలు చర్చించకండి, అవసరమైన సమాజ హితమైన అంశాలను తీసుకొని మీరు చెప్పదలుచుకున్న విషయం అంటే మీ సిద్ధాంతం ఏదైతే దాన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవచ్చు. ప్రచారం చేసుకునే క్రమంలో ఎదుటి వాడిని కించపరచకుండా ఉండాలి, ఎదుటి వాటి హర్ట్ కాకుండా ఉండాలి. మనం ఒక పని చేస్తే మన మీద ఎవడైనా తిట్లు తిడితే మనకి ఎట్లాంటి బాధ అవుతుందో మనం కూడా ఏమన్నా అంటే అదే బాధ కలుగుతుందనే మాట అర్థం చేసుకుంటే సోషల్ మీడియా తన సెల్ఫ్ కంట్రోల్లో ఉంటుందని ఆశిస్తూ, ఇట్లాంటి పెట్టరేగిపోతే ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. దానికి పార్టీలకు అతీతంగా ఇటువంటి దుర్మార్గుల మీద సరైన చర్యలు ఉంటేనే ఇక ముందు చేసే వాళ్ళకు భయం ఉంటుందని కోరుతూ ముగిస్తున్నారు. నమస్కారం.